धर्म साम्राज्य स्थापन कई कावल लक्ष्मी भांडार महालक्ष्मी भांडार एवरक दवरम गुरुदेव आज्ञापी नंदे आज्ञापी శృంగారపుర మండలేశ్వరు మధురవర్మ మహారాజు అతన్ని మనం వెంటనే కలుసుకోవాలి ప్రయాణానికి సిద్ధం కండి చిత్తం కోదండ పాలేశ్వరులకు మా వినయాంజలి మహాసిద్ధులకు మా నమస్కారం రాజదంపతులకు మా శుభాశీస్సులు మహాత్ములకు అభివాదనం మహాత్మ ఆసనమును అలంకరించండి ప్రతిదినం తమరాహ కోసమే ఎదురు చూస్తున్నాం లక్ష్మీ భాండారం గురించిన వివరములేమైనా తెలుసావా మహాత్మా రహస్యముగా ఉన్న లక్ష్మీ భాండారం సంపద కొరకు మాకు పురందర నగర పాలకులకు తరతరముల నుండి తగవు జరుగుతున్నదే గాని అది ఈనాటి వరకు ఎవరికి లభిస్తుందో ఎక్కడ ఉన్నదో ఆ వివరములన్నీ ఎక్కడో లేవు మహారాజా తమ సింహాసన పీఠం యొక్క ఎడమకారిలోనే నిక్షిప్తమై ఉన్నాయి పరిశీలించండి ఆ పెన్నిధిని గురించిన వివరములు మా సింహాసనంలోనే ఉన్నవా అయితే దయచేయండి महाराज मी वज्रनाथ वंश तुमदव तरंगा की लक्ष्मी भांडार लभिस्तुंदनी आ संपत तो धर्म साम्राज्य स्थापन चेसी चक्रवर्ती కాగలని అందులో రాసి మహాత్మా మన మధురవర్మ మహారాజులం గారే వజ్రనాథ వంశంలో 8వ తరం వారు గర్భవతిగా ఉన్న మా మహారాణికి మగ శిశువు కలిగితే అతనే 9వ తరం వాడవుతాడు అతడే లక్ష్మీ భాండారంను తెచ్చి ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తి కాగలడు ధన్యలో సిద్ధేశ్వర తమరు సిద్ధవాకు గలవారు ఆ మహాభాగ్యం మాకు త్వరలోనే కలుగగలందున మమ్మల్ని ఆశీర్వదించండి మహాత్మా అభిష్ట సిద్ధి కలుగుగాక కుమారుడు జన్మించి యుక్త వయసు పొందిన నాటికి మేము తిరిగి రాగలము లక్ష్మీ భాండారమునకై చిరంజీవి చేతనే మేము ప్రయత్నం జరిపించగలము అంతవరకు మేము యోగ సమాధిలో ఉంటాం సమాధి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ప్రార్థన మంచిది అరువది నాలుగు విద్యలలో మీకింకా మారణ మహేంద్ర జాలాది విద్యలు పూర్తిగా రాలేదు రాణి విద్యల జోలికి పోయి ముప్పు తెచ్చుకోవద్దు విద్యల యొక్క ప్రయోజనం ఇతరులకు మేలు చెప్తుల్ని స్వార్థానికి లోక వినాశనానికి వినియోగించబోమని విశ్వ కళ్యాణానికి వినియోగించగలమని మాట ఇవ్వండి నాయన మీ ఆజ్ఞ శిరసావహిస్తాను గురుదేవ అలాగే గురుదేవ మీకు నిశ్చింతగా తపస్సుకు వెళ్ళి రావచ్చు సంతోషం నాయన సంతోషం శృంగారపుర సింహపీఠానికి వాయువ్య దిశగా ఆరు ఆమడల దూరాన అరణ్య మధ్యంలో ఒక మర్రి చెట్టు దాని దాపునే విఘ్నేశ్వరాలయం ఆ మర్రి చెట్టు తొర్రలోని గుడ్లను లటుక్కున లంకించుకుంటిన లక్ష్మీ భాండారపు ఆదేశమా ఏంటి అని లక్ష్మీ భాండారం వివరాలు నీకెందుకు నా వశం చేసుకునేటందుకు
అది నీకు వశమవుతుందా అది పుట్టబోయే రాజకుమారుడికే దక్కుతుందని గురుదేవుడు చెప్పలేదు పుట్టి ఉన్న మనవసమత్వమైనప్పుడు కదా పుట్టబోయే వారికి దక్కుతాడు గురుదేవునికి ఇచ్చిన మాట ఎంతలోనే మరిచావా నీ మంత్ర తంత్ర శక్తులను స్వార్థానికి ఉపయోగిస్తావా సాహసవంతులకే లక్ష్మి దక్కుతుందని మనం వినమా నేను ఎరిగిన సంపద చూసి చూసి ఇతరులకు అప్పజెప్పే వెర్రివాడని కాను లక్ష్మీ భాండవరాన్ని నా కైవసం చేసుకు తీర్తా क्षण लक्ष्मी भाडार अतिन बता अंडम गणपति चवन बोड्डुन व्रेलु नोक्किन एगयुन हस्तमु एडमकु त्रिप्पिन उंडुन विग्रहमु वेनक ओक्क मार्गमरयन् ప్రశ్నలకు సమాధానం చెప్పాలి చెప్తేనే నీ ప్రయత్నం సిద్ధిస్తుంది లేకపోతే గణపతి నిన్ను శిక్షిస్తాడు ఏమట ఆ ప్రశ్న మొదటి ప్రశ్న జన్మించి కూడా చలనము లేని దేది మృతదేహం కాదు మరో ప్రశ్న అన్ని మతములకైన ఆలయము ఏది స్మశాన భూమే ఆ ఆలయం కాదు మూడవ ప్రశ్న అద్దానికి హృదయానికి పోలిక ఏమిటి अर्हत लेने दाके आशंभव विघ्नेश्वर కోదండపాణేశ్వరుల శిష్యులు గనక క్షమిస్తాను నీవు గుడ్డును తీసిగెళ్ళి మళ్ళీ ఎప్పటి చోటనే ఉంచు అందాక ఈ మూర్ఖుణ్ణి వదలను నీ ఆజ్ఞను శిరసావహించి గుడ్డును యథాస్థానంలో ఉంచి వచ్చాను ఇప్పటికైనా మా సహపాఠిని క్షమించవలసింది మూర్ఖుడా లక్ష్మీ భాండారములు సాధించటం నీ వల్ల కాదురా మధురవర్మ మహారాజుకు జన్మించబోయే కుమారుడే సకల విద్యలు నేర్చి వచ్చి సాధించగలడు మళ్ళీ గుళ్ళో కాలు పెట్టేవో నీ ప్రాణాలు తక్కువ వెళ్ళు అచ్చండా అర్హత ఉంటేనే ప్రయత్నం చేయాలని చెప్పిన నా మాట విన్నావు కానీ ఇప్పటికైనా బతికి బయటపడ్డావు ఇక పద ఈ ప్రయత్నం ఎంతటితో అవుతుంది సాధించి తీరకపోతే నా పేరు ప్రచండుడే కాదు మళ్ళీ దెబ్బలు తింటానికి కూడా నీకు శక్తి లేదే ఇక పద చాముండేశ్వరి మా వజ్రనాథ వంశ దేవతవైన తల్లి నా రాణి చంద్రావతి సుఖంగా ప్రసవించి సుపుత్రునితో తిరిగి నిన్ను అర్చించుకునేటట్లు ఆశీర్వదించు తల్లి అమ్మా
నీ చల్లని జీవనతో మా కుమారుడు కలిగి మా వంశానికి వంత అనుగ్రహించమ్మా. వెంటనే తగిన ఏర్పాట్లు చేయండి. కాన్పూర్ కావాల్సిన సంభారాలు సమాయత్తపరచండి. శిశువు చిరంజీవి, రాశి చక్రం గుణించానమ్మా. రాకుమారుడు పూర్ణాయుద్ధాయం గలవాడు. విచారించకండి, మీ బిడ్డ మీకు తప్పక లభిస్తాడమ్మా. పులి నోటే కాదు, కాలయముడు కబళించినా సరే గర్భం చేల్చుకుని బయటికి వస్తాడమ్మా రాకుమారుడు. నా జోస్యానికి తిరుగులేదు, తిరిగి రావడమే కాదు దేవేంద్ర వైభవంగా రాజ్యపాలన చేస్తాడమ్మా. నా బిడ్డ చిరంజీవి, నేనెవ్వరికి ఏ అపకారం చేయలేదు. నా పాప పూర్ణాయుషు కలవాడు, వాడికి ఏ ఆపద రాదు. కానీ ఇంతకు కడుపు నిండా పాలించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఆ అదృష్టానికి ఏ తల్లి నోచుకున్నదో, ఎక్కడున్నాడో ప్రతివాడు. లేక దొరికింది వాసము, నేను కన్నులో మన్ను కొట్టి తెచ్చి నీ కృపావరంతో అనంతమైన నా బలంతో బొడ్డుడని ఈ గుడ్డును పోషించి సమస్త విద్యలను శాసించి అఖండ ప్రజ్ఞావంతును చేసదా. దీని వల్ల లక్ష్మీ భాండారమును పొందిదనులే. ఎవరి పసివాడు? ఏమని చెప్పు, ఈశ్వరుని సృష్టిలో ఒక ప్రాణి గారడివి దారిలో కనిపించి తల్లి లేని ఈ బిడ్డ తల్లడిని నా ఎద కరగి ఎరులై పారి నేర్తమ్మ. వీనిని నే తెచ్చి పెంచుట ఒక నేరమ. అచ్చంద, నువ్వింత కరుణ కలవాడవని నేను అనుకోలేదు. నీలో ఎంత మార్పు వచ్చింది, నా మనస్సు ఇప్పుడు కుదరదు. శుక్లాంబరధరం విష్ణు శుక్లాంబరధరం వి
శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సకల విద్యామయీ ఘనశారదెందురమ్య పాండుర రూపిణీ రాజితార్థ విద్యలెల్లను నేర్చితి విమల మార్గ దీక్ష నడిపింపు మా భారతి నమస్తే పులవర్ధన ఫల పండితుడవైతివి మా కోరిక తీర్చగల మంచి శిష్యుడవైతివి ఆ గురుదక్షిణ ఇచ్చేదావా ఆజ్ఞాపించండి గురుదేవ మీ సేవా భాగ్యం కంటే నేను కోరేదేముంది మంచిది ప్రయాణానికి సిద్ధముఖం అట్లదే వలసిన గుడ్డు కోటరమున కలదు విరిగి తీసి వివరములు చదువుకో కుమార అండము గణపతి చెవిలో ఉండను బొడ్డునను వ్రేలు నొక్కిన జగయున్ హస్తము ఎడమకు తిప్పిన ఉండును విగ్రహము గనుక ఒక్క మార్గం బరయన్ పద పలవర్తన నాదు గురుదేవు కార్యార్థి నవ్వుచు నేడు వచ్చి తిని ఎట్టి విఘ్నముల్ బడయకుండా కరుణ దీవింపవేడితి కరము మోడ్చి విజయమును గూర్పుమా నమో విఘ్నరాజా నమో ముందు నేను అడిగే మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓ సిద్ధముగా ఉన్నాను. జన్మించి కూడా చలనము లేనిదేది? అండం. అన్ని మతములకైన ఆలయము ఏది? విద్యల ఆలయం. అద్దానికి హృదయానికి పోలిక ఏమి? ఇతరుల అనుభవాలను గ్రహించి తన అనుభవాలను లోకానికి ఇస్తుంది హృదయం. వెలుగును గ్రహించి ఆ వెలుగుని తిరిగి ప్రసరిస్తుంది అద్దం. చిరంజీవి, లోనికి వెళ్ళి కొలనులోని గుడ్లు స్వాధీనపరుచుకో. దాని వలన వివరములు తెలియగలవు. వెళ్ళు. అండములేదు స్వామి, మీ కరుణా కటాక్షమున్న నా బ్రహ్మాండమునే సాధించగల. స్వీకరించండి.
కార్తోల మా నుండి వెలువడ్డ మంత్రాల వెలుగ మరల మాలోకి రావే పచ్చండా అతడు చేసిన అపకారం ఏమిటి నీకు ఉత్తమ శిష్యుడే ఇంతకాలం తీర్చిదిద్దావే చెప్పిన విద్యలు తీసుకున్న నువ్వు కక్కెలు కొడుతున్న వాడితో సమానం ఎవరు మాని మొదలుతుంటి వాము శాంతుల శక్తి మధ్యంతరా నిన్ను శాంతుల Oh.
ఉండావా ఇద్దరు ఉండావా పరయ్యో పరయ్యో మర్సి మర్సి లగతయ్యో లగతో వస్తాడా కింగారా వస్తాడా ఈ రైరు చూడయ్యా చూడు అమ్మ పోయింది ఏగిరం పోయి నీళ్ళక్క గీరినప్పుడే పాత్ర పగులును పడైదువు లక్ష్మీ భాండార భాగ్యమప్పుడు గురుపాదులు మంత్రదండల వారికి నా వినయాంజలి దేఖాయుష్మాన్ భవ చిరంజీవి కూర్చో నాయన నా మిత్రుడు కోరండపాణీశ్వరుడు కుశలమేనా యోగ సమాధిలో ఉన్న వారు కుశలమే కాని వారి ప్రతిష్టకే భంగం వాటిల్లబోతున్నది వారు సమాధిలో ఉన్నందువల్ల మీ వద్దకు వచ్చారు ఏం జరిగింది నాయన గురువచన విఘాతకుడై క్రూరుడైన ప్రచండుడు లక్ష్మీ భాండారాన్ని పొందబోతున్నాడు ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన సంపద వాని చేజెక్కరాదు కాని ఆ భాండారమును గురించిన వివరములన్నీ ప్రచండుడికి లభించిన ఇప్పుడు దుష్టుడైన వానికి దొరికినవని మీ మనస్సు కష్టపెట్టుకున్నటెందులకు కావలసినచో నీకు కొన్ని వివరములు లభించగలవు అనుగ్రహించండి పురంధర నగర పరిపాలకుల వద్ద ఒక్క మణిహారం ఉంది అందులోని నీలమణి వల్ల నీకు కొన్ని వివరములు లభించగలవు మహాప్రసాద్ ఆశీర్వదించండి శుభమస్తు మహారాణి వారికి అభివాదం మహాసిద్ధులైన కోదండపాణేశ్వరుల వారి శిష్యులు వినయదండుల వారు విజయోస్తు మహారాణి విజయోస్తు కూర్చోండి మహాత్మా తమ రాకకు కారణం లక్ష్మీ భాండారం లభించే వివరాలు మీ వద్ద ఉన్నవని మంత్రదండ మహాసిద్ధుడు చెప్పారు సన్యాసం తీసుకున్న మీకు కూడా సంపద మీద ఇంత ఆశెందుకు ఒక దుష్టుడు ఆ ధనం పొందటానికి ప్రయత్నిస్తున్నాడు వాడికి ఆ సంపద దక్కితే మహాప్రమాదం దానికి అడ్డుపడాలనే నా ఆశ ఏమో ఈ సంపద కోసమే శృంగార పురపాలకులకు మా రాజ్యం వారికి తరతరాల నుంచి తగు జరుగుతున్నది అది ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు మీ వద్ద ఒక మణిహారం ఉన్నదట అందులోని నీలమణి వల్ల వివరాలు తెలియగలవని మంత్రసిద్ధుడు చెప్పారు నీలమణి వల్ల వివరాలు తెలుస్తాయా
విచిత్రం జరిగింది. దేవి విగ్రహం ముందు మోకరిల్లాను. పక్కనే ఉన్న జ్యోతి వెలుగులు, నేను ధరించిన నీలమణి నీడ గోడపై పడింది. పద్మరేఖ గల చెయ్యి కనిపించింది. మీరు చూద్దరు గాని విపంచి జ్యోతినిడు తేవే. గమనించాను మహారాణి, ఇంకేమైన వివరాలు ఉన్నాయా? ఇంకేం వివరాలు లేవు. ఈ హారం 9 తరాల నుంచి మా వంశంలోనే ఉన్నది అంతే. మంచిది మహారాణి, కానీ ఈ ధనం మాత్రం ఆ దుష్టుడికి దక్కడానికి వీల్లేదు. వేగరం వెళ్ళాలి. చలం. ప్రభు, కోలండ పాణేశ్వర శిష్యుడు ప్రచండ వారు చేయించున్నారు. ప్రచండ సిద్ధులకు ప్రణామం. తమకై తమ గురువుల రాకై దినమొక యుగముగా గడుపుతున్నాం. కోదండ పాణేశ్వరులు మా కుమారుని గూర్చి కొండంతలు చెప్పారు. కాని పుట్టి పుట్టగానే ఒక నీచమైన క్రూర జంతువు, ఒక పులి పసిపాపను పట్టున పెట్టుకుంది. మహాత్మా, ఆ పులిని నా ఖడ్గం చేత ఖండ ఖండాలుగా చీల్చి పసిపాపను దక్కించుకోలేక బేదతనం ఇందులకు ఏలిక. పాలుని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున కొనిపోయి భాండారములోనే బాలుడున్నాడు. నిజమా? మా చిరంజీవి మాకు లభిస్తాడా? మా గురుదేవులు మీకిచ్చిన మాట నిలబెట్టుటకే మేమిచ్చటకు వచ్చుట. వివరించండి, ఆజ్ఞాపించండి. బాలుడు బయటపడవలనన్నా పట్టపు దేవేరి చేయవలసిన కార్యముండు కలదు. అంతఃపురంలోనికి ఆహ్వానింపుడు మమ్మ రాణితో మాట్లాడవని. దయచేయండి. కోదండ పాణేశ్వరుల శిష్యుడు ప్రచండుల వారు ఆశీర్వదించడానికి ఆశ పెట్టిపోవడానికి మళ్ళీ వచ్చారా మహాత్మా? మహాసిద్ధుల వాక్కుకే మహిమ నశించిందా? మీకు మహిమలే ఉంటే ఆ పులిని మళ్ళీ రప్పించండి, నన్ను మృంగమనండి. లేదా తల్లి బిడ్డలను వేరు చేసిన ఆ పాపిష్టి మృగం ఎక్కడ ఉందో చెప్పండి స్వామి, నేనే వెళ్ళి బలి అవుతాను. ఊరడిల్లు దేవి, మన పసివాడిని లక్ష్మీ భాండార శక్తి పులి రూపమున తీసుకుపోయి భాండారములోనే భద్రముగా ఉంచినది మహారాణి. మీ బిడ్డను మీకు చూపించుటకే మేము తప్పించుతున్నాడు. పాలుడు వచ్చును, భాండారము వచ్చును. స్వామి, ఏం చేయాలో ఆజ్ఞాపించండి మహాత్మా. ఈ అండఖండములు వేసి ఉడికించిన పాయసాన్నములు మీ దేవేరి కత్తి నుంచి తీయవలే, ఆ కత్తితో ఈ పాత్రను తరించవలే. అప్పుడు పసివాడు భాండారము బయటపడుట సత్యం. మా మాటకు తిరుగులేదు. మహారాణి, గుడ్డు ముక్కలతో పాయసాన్నము తయారు చేసి త్వరగా తీసుకురా. రేఖలున్న హస్తము కలిగిన వారికి ఈ గ్రంథములోని వివరములు కనిపించం, వారు మాత్రమే చదవగలరు. ఈ పద్మహస్తము గల అదృష్టవంతుడే ఈ గ్రంథములోని ఇతర వివరములు చదవగలడు మహారాణి. రాకుమారుని తీసుకుని రాగలడు. అంతేనా? నా కుమారుణ్ణి తీసుకొచ్చి ఆ మహనీయుడు ఎవరు? మీరు తీసుకురాలేరా స్వామి? మేమే అందరినీ తీసుకుని వస్తాం మహారాణి. మహారాజా, ఈ హస్తము గల అదృష్టవంతుని సేవకులచే రప్పింపుడు.
ప్రకటన చేయించుడు. హస్తసాముద్రికలను నియోగింపుడు. ఆ వచ్చడి వాని సహాయముతో బాలుని శోధింతుము, పాండవులను రప్పింతు. మంచిది. ఎవరక్కడ? అరే ఈ విద్యప్పు నేర్చుకున్నావే, మనకు పిల్ల పుట్టారేమో చూడు. బిడ్డలు పుట్టకపోతే పోయలేదు ఎవరైతే ఊరుకోవే. అసలు మీ దగ్గర నేనే లేదు. ఆ లక్ష్మీ పడ్డానికి నేనే లేదు. లక్ష్మీ పడ్డారా? అవును, అలాంటి అరచేతి గీతలు ఉన్న వాడికి ఆ లక్ష్మీ భండారం దక్కుతుందంట. ఆ గీతలో ఉన్నవాడిని పట్టుకురామని రాజుగారు బట్టలు పంపారు. నీ చేతిలో ఆ గీత కనిపించింది. కనిపించింది కానీ బాగా పొట్టిగా ఉంది. జరిగింది నా రాతి ఇలా కాలేదు. తాడి నయ యోగం తప్పిపోయింది. ఇదిగో ఆనాడు పెళ్ళిలో మీ చెయ్యినే కదా ఎవరు చూడకుండా గబుక్కులు పిస్తా. కొంచి తొరబడి తిండి దొంగిలించు కుక్క మీద ఒక మారు బుద్ధి చెప్పిన మరల మా దారి కట్టు వచ్చింది. వేమి రాక్షసుడు కుక్కవైపోరా వ్యాహో శార్థోల సేవక కుక్క వచ్చారా కొట్టరా. Thank you.
చేతి మీద గీత లేకదరా నా శాస్త్రం ఒంటి మీద పుట్టమచ్చలు ఎన్నో కూడా చెప్తుంది.
నా శాస్త్రం నెత్తి మీద వెంట్రుకలు ఎన్నో కూడా చెప్తుందిరా. నమ్మాలో మనకి తెలియటం లేదు. దీన్ని నమ్మితే అంతా బూడిది. రాజుగారు చెప్పిన పని చూడండి. ఈ గీత ఇలా ఇంకొద్దిగా పొడుగ్గా ఉంటే లక్ష్మీ భాండారం నీకే దక్కే. కొంచెం పొడుగ్గా ఉండాలా? పొడుగు చేయాలన్నా పొట్టి చేయాలన్నా వీడి వల్ల ఏమవుతుంది? మా శాస్త్ర ప్రకారం ఎవరెవరికి ఏ గీతలు లోపించినా చేతికి 10 రూపాయలు ఇస్తే చాలు. శాంతి చేసి తెల్లవారేసరికి అరిచేతులు ఈ గీతలు మలిపిస్తాం. నమ్మకం ఉన్న వాళ్ళంతా మాతో రండి. 10 రూపాయలు మాత్రమే, 10 రూపాయలు మాత్రమే. రండి 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 రండి. మహారాజా, అన్ని చేతులు అచ్చుగుద్దినట్లు ఒకేలాగున్నాయి. ఆ పద్మరేఖ అన్ని చేతుల్లోనూ ఉంది. ఏమిటి చిత్రము? ఒకే రకం గీతలు గల చెయ్యి ఇంతమందికి ఎలా ఉంది? సరే లెస్స, అంది గ్రంథము చదువు గల సమర్థులుండగా లక్ష్మీ భాండారము కొనితే గల వారుండగా నీకేమి కొదవరా. జై శార్దూల. లక్ష్మీ భాండారము తెచ్చి మహారాజు పరము చేసినామని అగ్ని మీద చేతులు పెట్టి ప్రమాణం చేయవలే. అమ్మగారి పరిచారికలు. నన్ను మధుప్రియ అంటారు. నన్ను మధుప్రియ భర్త అంటారు. కావాల్సిన గీతలనే కనిపిస్తున్నాయి. నేను చక్రవర్తి అయినట్టు రోజు నా పిల్లలు కళ్ళొస్తున్నాడు స్వామి. అవును అదే చెయ్యి. అదే భాండారం, దానిలో బంగారం ఉంది. ఇంటికి తీసుకుపోయి కళ్ళు మూసుకొని లోన చెయ్యి పెట్టితేరా చెప్పలేని సంపదలు. రహస్యం చూడాలి. Ah!
అదంతా వచ్చిన వారు పవిత్రాత్ము వారిని ప్రవేశింపని గురుదేవ కుమార సర్వ పాప శాప వినాశన కారణి అయిన ఈ పుణ్యతీర్థంలో స్నానం చేశాను ఆయన వినయదండ మహాశయ ఇంతవరకు మీ పుండిన ఆ సునకరూపం ఏమిటి ఇన్నాళ్ళు నాకు ఈ మౌక్ష్యం ఏమిటి ప్రచండుని ధనాశయ ఇన్ని అనర్థాలకు కారణం ఆ ప్రచండుడు స్వార్థంతో సకల విద్యలు నీకు బోధించాడు ఎందుకో తెలుసు సకల విద్యావేత్త అయిన సాహసవంతునికే గుడిలోని గుడ్లు లభిస్తాయి వాటి వల్లే లక్ష్మీ భాండారం సిద్ధిస్తుంది లక్ష్మీ భాండారం అవును నాయన ధర్మ సామ్రాజ్య సంస్థాపనార్థం ఉపయోగపడవలసిన ఆ ధనం గురుద్రోహి ప్రచండుడు దక్కించుకోదలిచాడు గుడ్లు తెచ్చిన నీ వల్ల ప్రయోజనం తీరిందనుకున్నాడు మోకరిలిన నీ తలపై మంత్రదండంతో మొత్తి నీ విద్యలు తిరిగి స్వాహా చేసుకున్నాడు ఆ దుష్టుడి వల్ల నేను శపించబడ్డాను ఇది సర్వ పాప శాప వినాశన కారణి అయిన పుణ్యతీర్థం దుష్ట శక్తుల వల్ల తమ రూపం విద్యలు పోగొట్టుకున్న వారు ఇందులో మునిగితే తిరిగి వారి రూపం విద్యలు లభిస్తాయి పూర్వం గురుదేవులు దీన్ని నాకు చూపించారు మహాత్మా మీ వల్ల నా విద్యలు నాకు లభించాయి కృతజ్ఞత మంచిది నాయన మళ్ళీ కలుసుకుందాం పదండి స్వామి ప్రవర్తన ఆ అదృష్టశాలి నువ్వే నాయన ఆ పద్మరేఖ కలిగిన చేయి నీదే ఈ చేతి కోసం ప్రచండుడు మధురవర్మ మహారాజు నేను హేమమాలిని ఎన్నాళ్ళగానో గాలిస్తున్నా ఏమిటిది స్వామి నాకేమీ బాధపట్టండి ప్రచండుడికి తాళపత్ర గ్రంథం ఒకటి లభించింది లక్ష్మీ భాండారం లభించే రహస్యాలు అందులో ఉన్నాయి కానీ ఈ అరచేత రేఖలు కలవాడే అందులోని విషయాలు చదవగలడు ఇక ఆ ప్రచండుడు నిన్ను వదలడు మళ్ళీ నీకు హాని తలపెట్టక మానడు జాగ్రత్త సుమా పురంధర నగర మహారాణి హేమమాలిని వద్ద ఒక మణిహారం ఉంది అందులోని నీలమణి కాంతిలో నీ చేతి నీడ కనిపిస్తుంది అక్కడికి వెళ్దాం పద మహాత్మా ముందు ప్రియదర్శనం చేసి ఆ తర్వాత పురంధర నగరానికి ఉపాసన ప్రారంభించవాలి ఉచ్చాటన చేయవాలి ఆకర్షణీయ యంత్రం అధిష్టానించవాలి వేయి కోళ్ళు నూరు పోతులు నీలిదారము సత్వరం మంచిది ఎవరక్కడ పద్మరేఖ గల పాణి ప్రాణి ఏడు దీవులలోన ఎక్కడున్నా సప్తసంద్రాలలోన తాగినే ఉన్న ఆవాహ భూలోక భూవర్లోక సమరలోక మహాలోక తపోలోక బ్రహ్మలోక పర్యంతమైన అతల వితల కుతల మహీతల రతాతల పాతాళ లోక పర్యంతమైన పద్మరేఖ గల పాణి ప్రాణి ఆకర్ష ఆకర్ష ఔరౌరా పురవర్తన ఇంతకాలము ఈ గురువుని వీడి ఎత్తడికెగితివి ఈ చేతులతో పెంచితేనే ఈ నోటితో దీవించితేనే ఇంత కాఠిన్యమా గురుదేవో ఏమిటది స్వామి ఇప్పుడే కదా గురుదక్షిణ కింద మీకు అష్టాండములు సమర్పించి జుట్టిని ఆ గురుదక్షిణ సమర్పించి తన తృప్తితో ఆనందముతో పారవశ్యముతో ఎంతకాలముంటినో ఎచ్చట ఉంటినో ఏమై ఉంటినో
స్వామి స్వామి మరల మీ పవిత్ర పాదకమలము పులవర్తన పవిత్రమైన పద్మరేఖ గల హస్తమునిది పాదములు అంటరాదు మనం ఇప్పుడే అదృశ్యకరణితో మధురవర్మను చేరవలే దృశ్యభరణి అదృశ్యకరణి దృశ్యకరణి నాకేమీ తెలియను స్వామి గురుదేవ అది ఇప్పుడు ఎచ్చట ఉన్నది అవునవును నాతో రా పదుడు పదుడు ప్రభు ప్రచండుల వారు ఎవరో యువకుని వెంటబెట్టుకొస్తున్నారు ప్రభు ప్రచండుల వారు మన కుమారుని తీసుకొచ్చి ఉండాలి వారు వెళ్ళింది పద్మహస్తం గల వాడి కోసం కదూ నా బిడ్డను తీసుకొస్తానని నాకు మాట ఇచ్చారు రండి ప్రభు కోటి జన్మల అనుబంధాన్ని స్ఫురణకు తెచ్చే మీ పిలుపుకు పరవశించిన ఈ పులవర్తనుడు మీకు అంజలి ఘటిస్తున్నాడు మహాత్మా ఇతడేనా మా కుమారుడు ఈ పుణ్యరాజయేనా మా పసివాడు త్వరగా చెప్పండి మహాత్మా త్వరగా చెప్పండి మహారాణి పుత్రుని చూడవలనన్న మీ ఆత్రము ఆ మాత్రము మాకు తెలియదా ఇతడే మీ పుత్రుడైనా ఈ పాటికి చెప్పకుందునా లక్ష్మీ భాండారములోనున్న మీ కుమారుని కొనితేగల వీరుడే ఈ పులవర్ధనుడు పద్మరేఖ గల భాగ్యశాలి గ్రంథము చదువుగల సమర్థుడు మహాత్మా ఈ చిరంజీవి నా కుమారుడు కాడంటారా ఈ కన్న తల్లి కన్నీరు తుడవటానికి నా తండ్రి రానే లేదా గురుదేవ ఈ పవిత్ర మాతృమూర్తి వాత్సల్యంలో తని అని ఆ తనయుడు ఎంతటి దురదృష్టము మహారాణి విచారించకండి నా శక్తికి చదువుకు సార్థకతగా మీ తనయుడు ఎక్కడున్నా నేను వెతికి తీ చెప్పవర్తన మేము కోరున్నది అదే సుమా మహారాజా గ్రంథం ఇవ్వండి వేగమే వివరములు మాకు వినిపింపు విపులముగా అర్థం అందరికీ మేము చెప్పదములే త్వరగా చదువు త్వరగా చదువు గురుదేవ ఇందులో ఏమున్నదో తెలియదు ఏమున్నదో త్వరగా చెప్పు ఇది ఎవరికీ చదివి వినిపించకూడదట వివరములు కూడా చెప్పనే హక్కు కూడానా నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియనే కూడదట తెలిసినచో తెలిసినచో లక్ష్మీ భాండారం బుగ్గైపోయింది కాదు కాదు బాగుగా చదువు బాగుగా చదివితేనే గురుదేవ పులవర్ధన గురుదేవ ఇంతేనా మహారాజా మార్గశ్రమ మాకు అధికంగా కలిగింది విడిదికి విశ్రాంతికి మాకు మా శిష్యుడికి మహాత్మా చిరంజీవి ఈ రోజు మాతోనే విందారగిస్తాడు రానాయన మహాత్మా రేచే మధుప్రియ మరో రెండు లడ్డూలు వడ్డిస్తావే వద్దు మహారాణి వద్దు వద్దు ఈ చెరుకు పానకం తాగు బాబు పోనీ ఈ రెండు మామిడి ముక్కలైనా వేసుకో మహారాణి మీ చేత్తో మీరు వడ్డిస్తున్నారా మహారాణినే కాని పసిబిడ్డకు అన్నం పెట్టుకునే అమ్మను మాత్రం కాలేకపోయాను మహారాణి ఈ మీ వాత్సల్యం చూచిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కడిది మహారాణి బాబు మీ తల్లిదండ్రులు ఎవరు నేను అనాథ శిశువుగా పెరిగాను అది స్వార్థపరుడు దుర్మార్గుడు అయిన ఒక వ్యక్తి దగ్గర అయితే నీ వాళ్ళని చెప్పుకునేందుకు నీకెవ్వరూ లేరా బాబు లేకే సింగారి అనే ఒక గొల్లపొడుచు ఉంది ఆమె నీకేమవుతుంది ఆమె నాక గొల్లపడు గొల్లపడు చదువుతుంది బాగుంది నాయన ఈ సమాధానం చాలా బాగుంది నువ్వు ఇక్కడ ఉండగా ఆవిడ అక్కడెందుకు ఇక్కడికే తీసుకురా నా దగ్గరే ఉంటుంది అలాగే అదృష్టవంతురాలు మహారాణి మహారాణి వినయదండల వారు మహారాణి స్వాగతం కూర్చోండి నీలమణి నీడలో కనిపించిన పద్మహస్తం గల భాగ్యశాలి కనిపించాడమ్మ అలాగా అతడెవరు ఎక్కడున్నారు మీరు చూశారా చూశాను పేరు పులవర్ధనుడు ప్రచండుని శిష్యుడే కాని ప్రచండుని దుష్టగుణం మాత్రం అతనిలో లేదు పరమ దయామూర్తి సద్గుణ రాశి మహాపరాక్రమశాలి ఆ భాగ్యమూర్తి ఎక్కడున్నాడు చెప్పనే లేదు మీరెందుకు తీసుకురాలేదు అతన్ని ప్రచండుడు శృంగారపురానికి తీసుకుని వెళ్ళాడు ప్రచండుని ఎదుర్కొనే శక్తి నాకు లేదు అందుకే పులవర్ధనుని తేలేకపోయాను ప్రచండుని కన్నా అధికమైన శక్తులు పొందటానికి వెళుతూ
మీతో ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను మళ్ళీ త్వరలో కలుసుకుంటానమ్మా మంచిది వెళ్ళి రండి మానవ ప్రయత్నం నేను చేస్తా శుభమస్తు మాలలు కట్టి మంచి గంధం తీసే పని అలాగే మహారాణి రామ మాలిని చూశావా దేవి మాట తీరు మనిషి తేజం చితికిపోయిన ఏ రాజవంశానికో చెందినదై ఉండాలి కాలం కలిసి రాక ఇలా వచ్చిందే కానీ రాచఠీవి దాచినా దాగుతుందా దేవి ఒక ఆలోచన ఏమిటి ప్రభు
ఈమె కులవర్ధనుడికి ఈడు తోడు కూడా వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎంత వేడుకగా ఉంటుంది అదే నా ఆలోచన దేవి నువ్వెవరు మధుప్రియ భర్తను మధుప్రియ ఆమె తెలీదు నగరంలో నలుగురికి తెలిసే మధుప్రియ అంటే ఎంత గౌరవం ఎంత ప్రసిద్ధి ఓ అబ్బో నాలుగు గావళ్ళు ఎటుపోయినా సరే మధుప్రియని ఎరగిన వారే వేరే సరే నువ్వెందుకు వచ్చినట్టు మనల్ని మహారాజు గారు పంపారు మాకు ఒంటరివాడివి భాండారం తేబోతున్నావు భయపడిపోతున్నావేమని నన్ను నీకు తోడుగా పంపాను కులవర్తన నువ్వేమీ భయపడకు ఇక నుంచి నీకు తోడుగా ఉండి నేరుగా వస్తా సరేనా అరే రే తియ్యటి పదార్థాలు ముందు ఉంచుకొని తినకుండా కూర్చున్నావేమయ్యా తిండి ఉంటేనే కండ ఉంటుంది కండ ఉంటేనే గుండె ఉంటుంది అబ్బా ఈ లడ్డు చూడు ఎంత రుచిగా ఉంది అలాగే హహా గుండెల దాకా తిని కండలు పెంచుకుంటూ కూర్చో గుండె కండ గుండె మాలిని కులవర్ధనుడికి వేళకు ఆహారం అందుతుందో రుచికరమైన పదార్థాలు వెంటనే తీసుకువెళ్ళి అలాగే తమకి మాల అలంకరించి అది తరువాత ముందు వెళ్ళి రండి మాలిని తినారా పర్వాలేదు కూర్చోమ్మా నిందుతనం వచ్చింది ఎవరు పరిచారికను నేను నమ్మను ఎందుకు ఎందుకు నీ వంటి సుందరాంగి దాసిగా రాదు గనుక అవును అందరికీ నేను దాసి పని చేయను నిన్ను దాసిగా నేను అంగీకరించను నా వల్ల అపరాధం అపరాధమా దాసిగా వచ్చింది ఓర చూపులు చూడదు ఓయ్యారాలు వలకపోయేది అయినా ఊర్వశి వచ్చి ఊడిగించేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా ఆకలిగా ఉన్నారని మహారాణి గారు పంపితే వచ్చాను పెద్దవాళ్ళ ఆశీస్సులు మూటగట్టుకునే వచ్చావన్నమాట పదార్థాలు మానేయండి అన్నాను నువ్వు పూల రెమ్మవా మీరు పూల పరిమళమా ఆ పరిమళంలోని మాధుర్యానివా మీరు ఆ మాధుర్యంలోని మైకమా ఆ మైత్రంలోని మగవాడి కోరికవా మీరు మగువ మనసా సరే నీ పేరు మాలిని ఊరు పురంధర రాజ్యం నిజం చెప్పు మీరు ఎప్పుడూ అబద్ధం చెప్తుంటారు గడ సరిదానివే ఏమిటా కులుకు అందంగా ఉన్నావనా అందమంటే నా పులవర్తనుడిది అతని మనస్సు నీకన్నా మెత్తనేనిది నన్నెంత మెచ్చుకున్నాడో తెలుసా ఊరువశినన్నాడు అని ఊరుకున్నాడా ఊపిరాడిన కౌకలిలో బిగించాడు బిగించి అమ్మమ్మ
అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుర్తు తెలిసిందిలే నీ రూపులోన నీ చూపులోన ఏ రాత కళలో మెరిసేనని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుర్తు తెలిసిందిలే కులికే వయసే పులకించి పోగా కొంగు ఆగుతుందా ఎదలు కదలే పొంగు ఆగుతుందా పులికే వయసే పులకించి పోగా పొంగు ఆగుతుందా ఎదలు కదలే పొంగు ఆగుతుందా పువ్వల్లే మారిపోయి ముద్దుల్లో తేలిపోయి పువ్వల్లే మారిపోయి ముద్దుల్లో తేలిపోయి కంపిస్తే కన్నె మనసు ఆగుతుందా అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుర్తు తెలిసిందిలే నీ రూపులోన నీ చూపులోన ఏ రాత కళలో మెరిసేనని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెలిసిందిలే గుర్తు తెలిసిందిలే తీగల్లే అల్లుకుంటే గుండెల్లో చల్లుమంటే తీగల్లే అల్లుకుంటే గుండెల్లో చల్లుమంటే దాచిన దోర వలపు దాగుతుందా ఏమిటా చూపు పశ్చిమాన్ని దిష్టి దగ్గరే నువ్వు తిప్పు తిప్పు ప్రయాణం ఎప్పుడు ఎక్కడికి లక్ష్మీ భండారానిక అది నీకెందుకు ప్రయాణం కావటానికి అక్కడికి నువ్వెందుకు అని నీ సేవకు నువ్వు ఉండవలసింది ఎంత పురంలో మీరు వెళ్లేది పురంధర రాజ్యానికి కావచ్చు అక్కడ హేమమాలనుంది ఉండవచ్చు ఆమె మహారాణి మంత్రగత్తె మహారాణి ఇంకా పెళ్లి కాలేదు వయస్సులో ఉంది అయితే వరిస్తుందంటావా హేమమాలని అందమంటే మీరేమో అనుకుంటున్నారు ముందు నిలిచిందంటే మీరు కరిగిపోతారు ఈ మహారాణుల అందసందాలు మాకేం తెలియనవి కావు ఊరికే వచ్చిందని ఊరి సొమ్ము ప్రజల సొమ్ము తిని తిని బలిసి బలిసి దుస్తులు వేసుకున్న బస్తాల్లా ఉంటారు ఏం కాదు మహారాణి నడిస్తే కొండ కదిలినట్టుంటుంది కేశాలంకరణ పూజా కలశం మీద కొబ్బరికాయ పీసులాగా ఉంటుంది దువ్విని కొందికి వస్తుంది మట్టి వట్టి మట్టి బుర్ర మీకు హేమమాల గురించి ఏమీ తెలియదు ఓహో చూడం చూడ ఈ మాలిని ఆ హేమమాలిని గొడచారిణి కాదు కదా కాదు కాదు మీ పాదచారిణి కాదు కాదు నా మనోహారిణి
అర్ధరాత్రి ప్రయాణ ముహూర్తము మహారాజ, అతి త్వరలోనే లక్ష్మీ భాండారము మీ కుమార రత్నము లభించును సుమా. పసివాడు లభిస్తే పాదపూజ చేస్తాను మహాశయ, అంతకంటేనా? మాలిని ఇట్రా, ఈమె మా కొత్త పరిచారిక, గొప్ప వంశానికి చెందినదట. కాలం కలిసి రాక ఇలా జీవిస్తున్నది. ఈమె హస్తరేఖలు చూచి అదృష్టం చెప్పండి మహాత్మా. మాలిని చేయి చూపు. హస్తరేఖలు చూడవలేనా? ముఖము చూసే చెప్పవచ్చును మహారాణి, గొప్ప భాగ్యశాలి. మాలిని, ఆ పళ్ళు ఇచ్చి మహాత్ముల ఆశీర్వాదం పొంది. కష్టములు కలకాలములుండవులే, కళ్యాణములు అదవులే. మహారాజా, మన ప్రయాణమునకు సత్వరమే ఏర్పాట్లు కావెంకుడు. చిత్తం స్వామి. Thank you.
ఏమి నా అదృష్టము నా గురుదేవుని కోరిక ఈడేరుచున్నది నేను మహారాజా పొలరథం ఆయత్తమేనా చిత్తం పొలవర్తన బయలుదేరు అమ్మ నీ కుమారుణ్ణి తప్పక ఆశీర్వదించు విజయుడవై తిరిగిరా నాయన నీ దీవెన అనంత కోటి దేవతల ఆశీర్వాద బలంతో వెళ్తున్నా విజయం అంతా దిగ్విజయమే మహాత్మా పసివాడు ఎన్ని పడరాని పాటలు పడాలో వెంబడే ఉంటారు కదూ మా శిష్యుని సంగతి మాకు తెలియదా వెంబడించి ఉండకుందునా భయపడు త్వరలోనే తిరిగి వస్తాను అయినా అన్నిటికీ మహారాణి గారు ఉన్నారు నేను మీతోనే వస్తున్నానుగా మూలవర్ధన సుముహూర్తం ఆసన్నమాయ బయలుదేరు ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి మూడు యోజనములు ముందుకు సాగిపోవాలి మహారాజు ఇప్పటికే మనం పురంధర రాజ్యంలో ఇంకా ముందుకు వెళ్తే చిక్కులో పడతామేమో చిక్కులలో పడుటయా ఇదెక్కడే మంగళవాక్యం మహారాజా అఖండ మంత్రవేత్తను నీ అండను నేనుండగా అది సంభవమా మహారాజా ఈ పురంధర రాజ్యం ఒకటే కాదు అన్ని రాజ్యాలు ఒక్కుమడిగా ఎత్తి వచ్చిన ఈ పులవర్తులను ఏమి చేయదు మీరు నిశ్చింతగా నిజమే కుమార్ వెళ్ళి విశ్రాంతి తీసుకో సెలవు ఈ
పగడపు పెదవుల జిగినేని నీ చెదరని కౌగిలి బిగినేని నాయద నింద నీవే నిలిచేగులే వెన్నెల దొరా వింత కనవేరా చిలక వౌరా అలిగి నదిలేరా వలపించే స్వైరుని మహాత్మా ఏమిటి మీరని యథార్థం ఉత్తరాల గువ్వలు మన ఎత్తుగడలన్నీ ఎగరేసుకుపోతున్నారు ఇదిగో ఈ ఉత్తరం చూడండి పురంధర రాజ్య మహామంత్రులు ఇంతకు ముందు పంపిన ఉత్తరం అందియే ఉండవచ్చు సైన్యం కూడా బయలుదేరి ఉండవచ్చు అలా కానిచో వెంటనే సేనాధిపతి సైన్యంతో వచ్చి హఠాత్తుగా మధురవర్మ మహారాజు అతని అనుచరులను బంధించవలెను ఈ తరుణం మించిన లక్ష్మీ భాండారం మనకు దక్కుట దుర్లభం మాకే ద్రోహం తలపెడతావా మహారాజా ముందా మాలిని బంధించండి ఎవరక్కడ పరిచారికనని చెప్పి ఆశ్రయం కోరావు మమ్మల్ని బంధించడానికి కుట్ర పన్నుతున్నావు ఎవరు నువ్వు మాటలతో సమాధానము చెప్పునా రాజా కొరడా దెబ్బ రుచి చూచిన గాని కోరిన సమాధానం ఇవ్వదు నేను చెప్పింతును ఎవరు నువ్వు చెప్పవు ఆ లేఖ ఎందుకు రాజా మా ప్రయత్నం భంగపరచగల అవసరం నీకేమిటి మాట్లాడు చెప్పు ఆగించి ముందేవా
నీవు మాలిని కలిసి మా మీద కుట్ర పన్నుతున్నారా? మాలిని మన ప్రయత్నాలు గడ్డ వస్తున్నదా? నీకు తెలియదా పురవర్తన? తెలియకపోవడమా? అసంభవం. గురుదేవ పురవర్తన, నిన్ను నమ్మము శత్రువుల చేత బంధింపజేస్తావా? మహారాజా, నీ అండదండలతోనే ఈమె ఈ అత్యాచారానికి. ఈ లేఖ చూడు, నీకే తెలుసు. మాలిని ఇలా కెత్తుకురచ్చు. మహారాజు నీ గురుదేవుని బంధించాలని ఎందుకు ప్రయత్నించావు? నీ వలపు వైఖరిలో పడి ఆ వారిని నా పవిత్ర ధర్మాన్ని విస్మరించి అవేకి అనుకున్నావా? దీన్ని గర్భవేస్తాల్సింది, నువ్వు ఫలితం అనుభవించాల్సింది. మహారాజా, ఈమెను బంధించి రాత్రికులు పంపించండి. నాడు పురంధరా సైనికులు నన్ను అడ్డగించిన కారణం ఇప్పుడు అర్థమవుతున్నది. పులవర్ధన, ఇంకా నేను ఉపేక్షింపతాను. ఆ పురంధర సామ్రాజ్యమును నా మంత్రదండముతో క్షణములో మరణ హోమము గావించరా. జై శార్దూల, జై గురుదేవ. నికృష్టుడా, నీకెక్కడరా ఇంత శక్తి? ప్రథమ శిష్యుడనే, నీ గురుతుల్యుడనే నన్నే ఎదిరింతువా? ప్రథమ శిష్యుడవు కాదురా, అథమ శిష్యుడవు. నాడు కుక్క వైటివే గణపతి తొండమతో బండకేసి బాధలే మరచితివా? పాపి, చూడరా ఆ శక్తి! కైశకి భూతకి ఆకాశ మమ మంత్రదండ ఆకాశ. చటయక్షిణి, చటయక్షిణి, పంభ్రజమాన, పంభ్రజమాన. ఏ గురుదేవుని మీద ఆన హీమ్ రట్లెట్, హీమ్ ఫట్లెట్. తీసుకురండి, నిండు కొలువులో నా ముందు నిలపండి. నువ్వు పురంధర నగర మహారాణి హేమమాలిని. చూస్తానే. నిన్నే అబ్బా నా ప్రాణం దేగ పడుకుందో. అబ్బా అది కాదు, ఇంకా చీకటిగానే ఉంది. కానీ బజ్జ అబ్బా, మంత్రి ఎవరికి కనపడం కానీ ఇది తిరుగు. అభియోగం ప్రతిపాదించండి. శృంగారపుర పాలకులు లక్ష్మీ భాండారాన్ని పొందడానికి మా రాజ్యంతో తరతరాలుగా తగాదా పెట్టుకున్నారు. అదే ప్రయత్నం మళ్ళీ ఈసారి కూడా జరిగింది. దీనికంతకు కారణం ఈ పులవర్ధనుడు. ఇది సహించరాని నేరం. ఈ నేరానికి శిక్ష మన న్యాయశాస్త్రం ప్రకారం ఆజన్మ కారాగారం. దీనికంతకు మూల కారణం పులవర్ధనుడే కనుక అతనిని మాకు ఖైదీగా వదిలితే మిగతా వారిని విడుదల చేయవచ్చు. విన్నారుగా, మీ అభిప్రాయం? పులవర్ధనుని మీకు వదిలేసింది మమ్మ పోనీ. ఒక పులవర్ధనుడే చేసిన నేరం ఏమిటి? బతిక బయటపడితే పులవర్ధనుని విడిపించవచ్చును, భాండారము పొందవచ్చు. అంగీకరింపు. ఏ సమాధానం చెప్పరే. పులవర్ధనుని మీకు అప్పగించినాం. సరే మహామంత్రి, వారిద్దరిని పొలిమేర దాటించండి. ఈ పులవర్ధనుడికి తగిన ఏర్పాట్లు చేయండి. చెప్తాం. నోరు మూసుకోరు, లేదా నీకు ఈ దగ్గర పడుతుంది. ఏమిటి
ना राज्य लक्ष्मी भंडारा मधुरवर्म की सूर्यवा संपदल साम्राज्याल साधे शक्ति तो अनुमति वाल पंदे का अंत सूर्यते इंका बंधिपड़े उन्वे बंधिपड़ उ नी शक्ति लुंगि का मर दे ఇన్నాడు నా ప్రేసిగా నటించి ఈనాడు నా ఆశయాలు కడ్డు వచ్చింది దేనికి అడగటా ఎందుకు నట ఎందుకు వంచన సమాధానం చెప్పు నువ్వు ఇప్పుడు నాకు బందీవి నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు నా ఆజ్ఞ ప్రకారం నడవాలి ఆ లక్ష్మీ భండారం ఎక్కడ ఉన్నదో తీసుకొచ్చివ్వు ఇన్నాడు ఆ లక్ష్మీ భండారం నాశించారని వెంటపడ్డది కోటి జన్మలెత్తని కోరిక ఫలించదు నేను ఎవరికి మాట ఇచ్చానో ఆ పుణ్య సంపద వారికి అర్పిస్తాను గాని చెప్పు నీకు ఇస్తాను మంచిగా తెచ్చివోవా ఇవ్వను ఆశ్చర్యపడుతున్నారా మిమ్మల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి మరో మార్గం లేకని मनस नावल लक्ष्मी भंडारे ये नाटी ना राज्य ना जीवित ना सर्वस्वा सर मन मधुरा ऊहिचने लक्ष्मी भंडार मार्चि मर्चिपोतारा मर्चिपोलेदय्या तपक प्रभु परिचारिक मालिनी आमने मालिनी मालिनी कादु परिचारिका कादु देश प्राणी हेमा मालिनी శక్తి మంత్రదట్టు మంట కలిసిపోయారా పదగాని వినయదండ్రుడే గొప్పవాడాయరాని అంతకంతకు మించిన శక్తి సాధించిన ఆ పాండరమును పామను పొందకున్నాడా మహారాణి మహారాణి ఇవా చెలగ్రితనని చెప్పి మమ్మల్ని అందర్ని ఎంత మోసం చేశారో దానికి నన్ను శిక్షిస్తావా అయ్యో ఎంత మాట మీరు అనుమతిస్తే మీ పాదాల దగ్గరే దాసిగా బ్రతుకుతాను నీ ఇష్టం అదృష్టవంతురాలి Thank you.
Thank you.
పులవర్ధన. ధనం అంటే ఏమిటి పులవర్ధన? మానవుని కృషికి మారు పేరు ధనం. కృషికి ఆధారం ఏమిటి? శక్తి. శక్తి రాణించేది ఎప్పుడు? బుద్ధి కుశలతో కలిసినప్పుడు, అనగా బుద్ధి యొక్క అధిదేవత అయిన సరస్వతితో మూలశక్తి కలియకే మహాలక్ష్మి. ఆమె అఖండ శక్తే ఈ ప్రపంచ స్థితికి కారణం. మానవుణ్ణి మాయామోహితుణ్ణి చేసిన, మన్నించి ఆశీర్వదించిన ఆ చల్లని తల్లి. కులవర్ధన, నీవు లక్ష్మీ పుత్రుడవా లక్ష్మీ పతివా? లక్ష్మీ పుత్రుడు. స్వాగతం సుకృతావతార దయతే.
అది త్రైలోక్యమాత శ్రీమన్ మహాసర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణి పావని నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధిని శ్రీ మహాలక్ష్మి మాణిక్య సౌవర్ణ హేరాళ హారావళి రంజితామేయ చాంపేయ గాత్రీ పయోరాశి పుత్రి నమో విష్ణుపత్రి నమస్తే 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 నమః ధన్యోస్మి మాతా ధన్యోస్మి పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది నేనెంత శుకృతజ్ఞుడిని కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది తల్లిని తల్లి ధన్యం ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగల నా కుమార ఈ పుణ్య సంపద నీది స్వీకరించు జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు ధర్మ సామ్రాజ్య స్థాపకుడువై వర్తిల్లు కుమార ఇంతటి చల్లని తల్లివే కరుణామూర్తివే మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే ఏమిటి తల్లి నీ చిద్విలాసం కర్మబంధం అనుల్లంఘనీయం ఈ చరాచర జగత్తు కర్మాధీనం ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమార పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా తల్లి శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా ఆ పుణ్యరాశివి నీవేనాయనా తల్లి నేనా అవునాయనా ధన్యుడను తల్లి ధన్యుడు ఈ అక్షయ మందసం స్వీకరించు నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది మయూర వాహనంలో పొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు కుమార శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు దివ్యనూదగవద్దు బువ్వనెట్టద్దు తోగుట్టువుల మనసు కష్టపెట్టద్దు సంజ మలి సంజ నిదుర పోవద్దు మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు ఇల్లాలు కంటతడి పెట్టని ఇంత ముగ్గుల్లో పసుపు గడపల్లో పూలల్లో పాలల్లో పూలల్లో పాలల్లో ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు మా తల్లి మహాలక్ష్మి స్థిరముగానుండు అయ్యయ్యో తెల్లారిపోయిందే వెళ్ళినవాడు ఏమైపోయాడో ఏమిటో ఇక్కడ నేను ఒక్కడే బిక్కు బిక్కుమంటూ ఎంతసేపు కాదు కూతురది నేను పోతా నా మధుప్రియ దగ్గర పోతా నా మధుప్రియ మధురాతి మధుప్రియ 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 జై శార్దూల పోయిన మంత్రశక్తులు ద్విగుణీకృతమై లభించలే
ఎక్కడ కులవర్ధనుడు ఎక్కడ ఫల కులవర్ధన ఫల లక్ష్మీ భాండారము సాధించితివిగా ఏ రాజా భాండారముతో బయలుదేరినాడు కులవర్ధనుడు సత్వరమే ఇతడి వ్రతిని వాని నొప్పించి ఆ ధనము నాకు ఇస్తుంటుంది లేదా నీ బ్రతికే నేటితో అంతరించు నీచ మంత్రికుడా నీకు ఆ పుణ్య సంపద ఇచ్చేది నన్ను నరక యాత్ర పెట్టినా సరే నేను దానికి ఒప్పుకోను ఇంతటి దురహంకారమా ఒప్పుకున్న వాణ్ణే కాదు నీ ముసలి రాణిని ఇక్కడికి రప్పించి నీ వంశమునే సర్వనాశనం అనరింతు రాణి చంద్రావతి ఆకర్ష ఆకర్ష దేవి దేవి పాపాత్ముడు నేనేం నేరం చేశాం మాకెందుకు ఈ చిత్తం దగ్గర బూజు పట్టిన రాజా చంద్రావతి లే ఇక్కడున్నాను దేవి ప్రభు దేవుడు ప్రభు బంధింపబడ్డారా గురుదేవ గురుదేవుడు కాదు మన పాలిట క్రూర పిశాచి ఆ కులవర్ధనుడు తెచ్చే లక్ష్మీ భాండారం కోసం మనకి శిక్ష విధించాడు లక్ష్మీ భాండారమా నీక సన్యాసిక అవున చంద్రావతి ఆ భాండారము నాకే పడరాని పాటలు పడి మీ పశివాణిని పెంచి ప్రజ్ఞావంతుని చేసింది మరి దేనికో దానికే సుమా మా పశివాణిని పెంచావా ఆ మీ కులవర్ధనుణ్ణే కులవర్ధనుడు నేను కన్న బిడ్డడా ప్రభు ప్రభు విన్నారా నికృష్టుడు నీ నోటి నుండి ఎంత చల్లని మాట విన్నానురా ఆ మంచి మాట చెప్పితిని మరి మా మాట ఏ కులవర్ధనుడు తెచ్చు ఆ సంపదను మాకు స్వాధీనం చేసేదమని మాట ఇవ్వరో ఆ కులవర్ధనుడే మీకు దక్కడు జాగ్రత్త వద్దు ఆ భాండారం మాకొద్దు కోటి భాండారాలైనా నా కన్న తండ్రితో సమానం కావు ఆ సంపదనంతా నువ్వే తీసుకో నా బిడ్డను నాకి వాడికి అపకారం తలపెట్టు ఏమిరా రాజా ఈమెకున్న ఇంగిత జ్ఞానమే లేదేమిరా నీకు మూర్ఖుడా తేరాసకు పో హేమమాలిని ఆ పెన్నిధుడు నీకు దక్కనివ్వ హేమమాలిని బాగుగా గుర్తు చేసి తీవురా రాజా అది ఒక్కటి మిగిలి ఉన్నది హేమమాలిని ఆకర్ష ఆకర్ష వస్తున్నా వస్తున్నాను మాలిని మాలిని ప్రభు మన మాలిని మాలిని కాదు హేమమాలిని పురంధరపుర మహారాణి పూలమోహిని తప్పించిపోవు నా పాలిట శీతల జల వాహిని లే ఏమిటిది నేనెక్కడున్నాను ఎవరు మీరు హేమమాలిని ఆ లేడి కన్నుల వేడి చాలు ఆగు వీటికి రాకు కాగిపోవు నా నిద్రు ఆగవద్దన్నది రా నా నీడలో నిలవడానికి కూడా నీకు అర్హత లేదు ఏ అందగత్యమని అదిరి పడకే నీకన్నా పసందైన సుందరిమణులెందరో నా సన్నిధి చేరినారే అందొక్కతను చూతువా మధ్యారే భామిని మచ్చ Thank you.
राजा कुलवर्धन भांडार संपद तो गुहन दाटुना वाणि ने रपिंपड़ कुलवर्धन आकर्ष आकर्ष नी पुण्यगर्भान जन्मिंचिन धन्यजीविनम् दुष्टुडु लक्ष्मी भांडारं कोसं मम्मल्नि बंधिंचाडु अवुनु बाबू आ संपदनंत अतनिके इव्वु लेकपोते निन्नु कूडा माकु दक्कनिव्वडु गुरुदेव अल्पमैन ई संपद कोसं अमायकुलैन ना तल्लिदंड्रुलनु हिंसिस्तारा नन्नु अडिगिते नेनु इव्वना आ लक्ष्मीदेवी करुणाकटाक्षं वल्ल कोटि सुवर्ण भांडारालु गैकोनगल शक्ति नाकु लभिंचिंदि स्वीकरिंचंडि गुरुदेव ఆనందంగా స్వీకరించు ఫలారే ఫలవర్ధన ఫల ఉత్తమ శిష్యుడు అనిపించుకోండి హేమమాలిని భాండారం లభించినదే
చక్కదనాల చుట్ట పక్కన లేకున్నతో ఐశ్వర్య మొదలైన ఆనందమే ఉన్నదే నాతో రావే. శిష్యుని ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం. దయచేసి ఆమెను ఆశించక. పుత్రిక గురుదేవుని అభిమతమును కడ్డు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్తన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్తన గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను. అయినా అంతవరకు రానియవద్దని అర్చిస్తున్నాను. ఓహో, అంతటి వాడవైతివా? గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా ఏమవుతుందో. ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశాను. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యావిహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి. అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానీయండి, ఓం త్రిశక్తి నమః. ఇంతటి వాడు వైద్యవా? గురుదేవులన్న ధర్మ బుద్ధితో వదులుతుంది. ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఎలానే విడువరాదు. లోక కంటకుడైన వీణిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కోరలు ఊడిన పాము అయి ఆహారమే లేక అరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు.
మారా రాజ దంపతులారా నాడు నేను చెప్పిన మీ వజ్రనాథ వంశ కులవర్ధనుడే ఈ కులవర్ధను మహనీయమైన విద్యలు నేర్చి మహాలక్ష్మి కటాక్షమును పొందిన కుమారా సమస్త లక్ష్మీ భాండార సంపదకు నీవే వారసుడు చిర యశస్సుతో ధర్మ సామ్రాజ్య స్థాపన చేసి చక్రవర్తివై వర్ధిల్లు నాయన వర్ధిల్లు अंदर की अलगालो अतिल भोगालो अतल सौख्यम सर्व